శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం బ్లడ్ గ్రూపును బట్టి భవిష్యత్తు లక్షణాలు ఎలా తెలుసుకోవాలో బ్లడ్ గ్రూపులలో బి బ్లడ్ గ్రూప్ వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో బ్లడ్ గ్రూప్ బి ఉన్నవాళ్ళు బ్లడ్ గ్రూప్ ఏబి ఉన్నవాళ్ళు ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళని వివాహం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రానికి బ్లడ్ గ్రూప్కి సంబంధం ఉంది స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళ బ్లడ్ గ్రూప్ బి అయినట్లయితే వాళ్ళు కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు సెల్ఫిష్ అని చెప్పుకోవాలి అయితే చురుకైన వాళ్ళు బాధ్యతలు కొంచెం తక్కువగా తీసుకుంటారు వీళ్ళు వ్యక్తిత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అందరూ తమ చుట్టూ తిరగాలని భావిస్తూ ఉంటారు ఈ వర్గానికి చెందిన వాళ్ళకున్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ముక్కుసూటిగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి లక్షణం బి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఇతరుల మీద ఆధారపడకుండా తామే స్వయంగా చేసుకోవాలని భావిస్తూ ఉంటారు ఏ పనైనా సరే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకు వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవాలనే లక్షణం బి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళని వాళ్ళు మార్చుకోగలిగిన శక్తి కూడా బీ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే బ్లడ్ గ్రూప్ బి ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా ప్రాక్టికల్ పర్సన్స్ అని చెప్పుకోవాలి ఏదైనా ఒక పని చేపడితే దానిలో అసాధారణమైనటువంటి నైపుణ్యం సంపాదించే వరకు నిద్రపోరని చెప్పుకోవాలి వీళ్ళు మనసుకంటే బుద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మైండ్ను బట్టి లైఫ్లో ముందడుగు వేసే లక్షణం ఎక్కువగా ఉంటుంది బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ బి బ్లడ్ గ్రూప్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది అలాగే ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళ లక్షణాలు మనం పరిశీలిస్తే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఏబి బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నట్లయితే ఏబీ బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళుగా ఉంటారు వీళ్ళకి స్పిరిచువాలిటీ ఎక్కువగా ఉంటుంది బాధ్యతలు స్వీకరించని వాళ్ళుగా ఉంటారు సాధ్యమైనంత వరకు రెస్పాన్సిబిలిటీస్కు దూరంగా ఉంటారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అంతు చిక్కని వాళ్ళై ఉంటారని మనకి శాస్త్రాలలో చెప్పడం జరిగింది అలాగే ఎవరికైనా సరే బ్లడ్ గ్రూప్ ఏబి ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు జన్మత ఇతరులను సంతోషపరచగలరు ఇతరులను వాళ్ళ వినోదంతో ఆకట్టుకోగలరు అలాంటి లక్షణం ఉంటుంది వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళతో చాలా చక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇతరులతో ఎలా పని చేయించుకోవాలో ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి చాలా బాగా తెలుసు కొన్ని సమయాల్లో మాత్రం మొరటగా మాట్లాడుతూ ఉంటారు నిర్ణయాలు తీసుకోవటం మాత్రం చాలా వరకు ఆలస్యం చేస్తూ ఉంటారు చాలా విషయాల్లో ఒక డెసిషన్ మేకింగ్ అనేది లేట్ చేస్తూ ఉంటారు అలాంటి లక్షణం ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అలాగే ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి పురుషులైతే ప్రత్యేకంగా పైకి జాలి దయా సానుభూతి ఇలాంటి లక్షణాలు లేని వాళ్ళుగా కనిపించినప్పటికీ లోపల మాత్రం మంచితనం క్షమాగుణం చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి ఆడవాళ్ళైతే ఇతరులకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని అనుకుంటారు కానీ తమకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఏబి బ్లడ్ గ్రూప్ను ఆడవాళ్ళకు ఉంటుంది ఇతరుల గురించి మొత్తం తెలుసుకుంటారు వాళ్ళ గురించి అస్సలు ఒక్క విషయం కూడా బయటికి వెళ్ళకుండా జాగ్రత్త పడే లక్షణం ఏబి బ్లడ్ గ్రూప్ను ఆడవాళ్ళకు ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళని మల్టీ పర్సనాలిటీస్ స్ప్లిట్ పర్సనాలిటీస్ అని చెప్పాలి ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకే వ్యక్తిత్వం లేకుండా రెండు మూడు వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు అంటే ఒక సమయంలో అందరితో కలవటానికి జంకుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఇంకో సమయంలో నలుగురిలో ధైర్యంగా చొచ్చుకుపోతూ ఉంటారు ఇలా స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళకు ఉంటుంది ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితం చాలా బాగుంటుంది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలనుకుంటున్నారా కుటుంబ సమస్యల వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి